కొల్చారం మండలంలోని కొంగోర్ జలాల్పూర్ కొల్చారం వరిగుంతం చిన్న గన్పూర్ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసి పిఎస్సిఎస్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరధాన్యం కొనుగోలు కేంద్రాలను మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందాపురం సావిత్రి రెడ్డి ఎంపీపీ మంజుల జడ్పీటీసీ మేఘమాలలు లాంఛనంగా ప్రారంభించారు. వరధాన్యం తూకం చేశారు. అనంతరం చిన్న గన్పూర్ సొసైటీలో చైర్మన్ నాగయ్య వైస్ చైర్మన్ రాజాగౌడ్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన మద్దతు ధర బ్యానర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సావిత్రి రెడ్డి మంజుల మేఘమాలలు మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యానికి 2060 సాధారణ రకం ధాన్యానికి 2040 రూపాయలను ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ దేవన్న గారి శేఖర్, కొల్చారం సర్పంచ్ ఉమా రాజాగౌడ్, కొంగోడ్ సర్పంచ్ మంజుల సత్యనారాయణ గౌడ్, సొసైటీ చైర్మన్లు కృపాకర్ రెడ్డి, మనోహర్, చిన్నాపురం ప్రభాకర్, మంద నాగయ్య, ఏడుపల్లి డైరెక్టర్ బాగారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ పిల్లేల రాజాగౌడ్, సొసైటీ సీఈఓలు సాయి రెడ్డి, పార్థిగారి కృష్ణ, రాములు, డైరెక్టర్లు పుల్లబోయిన మల్లే, సోమ నర్సింహులు పాల్గొన్నారు. మన రైతుల కొరకు ఎంతో మేలు చేస్తుండ్రు. అదే మోడీ గారికేమో ఆయనకు సంసారం అనేది లేదు కదా, అందుకని భార్య పిల్లలు ఉంటే మన రైతుల బాధ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆయనకు భార్య పిల్లలు లేరు కాబట్టి మనకు మన బాధ అనేది రైతుల బాధ తెలియట్లేదు. అందుకని మన కేసీఆర్ గారికి మరొకసారి మా చిన్న గన్పూర్ తరఫున, మన కొల్చారం మండల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. మండలంలో అన్ని బడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ప్రతి రైతు కూడా ఏ రైతు ఇబ్బంది పడద్దనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి అన్ని కోతలు అయిపోయిన తర్వాత అన్ని ఒకేసారి ఇబ్బంది అవుతాయనే ఉద్దేశంతో ముందు ముందుగా అయినే అయినట్టుగా పోవాలనే ఉద్దేశంతో ఈ వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఇలాంటి సహకారం అందించకున్నా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం బడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి అందులో భాగంగా ప్రారంభించి తర్వాత వాళ్ళకు వచ్చే అమౌంట్ కూడా చాలా త్వరితగతిన వేయడం జరుగుతుంది. రైతుల యొక్క బాధలను గమనించి వాళ్ళ యొక్క ఆలోచనలను అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుంది.